సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో కేంద్ర ప్రభుత్వ చమురు ధరల పెంపు నిరసిస్తూ చేర్యాలలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఇరి భూమయ్య, పట్టణ కార్యదర్శి అంబటి అంజయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధయ్య, మండల సమితి సభ్యులు గజ్జల సురేందర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నూకల రజనీకాంత్ రెడ్డి, సిపిఐ వికలాంగుల అసోసియేషన్ మండలాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు 94 రూపాయలు, వంట గ్యాస్ 870 రూపాయలకు పైగా ఈరోజు అది 1000 రూపాయలకు దగ్గరగా వస్తున్నది వంట గ్యాస్ ధరలు. మరి పెట్రోల్ ధరలు ఈరోజు 100 దగ్గర దాకా వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరియు చిన్న సన్నకారు వాహనదారులు ఈరోజు ప్రయాణం చేయాలంటే మరియు చేయలేనటువంటి దుస్థితులలో తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఈరోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ కానీ గత 12 రోజులుగా విపరీతంగా పెంచి ఈరోజు పేదలను అడ్డి విరిచే విధంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తా ఉన్నారు. ఖబర్దారాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరియు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతదేశ ప్రజలు తగిన మూల్యం చెల్లించక తప్పదు, తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.